వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం. ఎంత వేగంగా అంటే అమెరికా చైనాకే వణుకు పుట్టించేంత. అంతటి దేశంలో ఇంకా అవమానకర విషయాలు ఎన్నో ఉన్నాయి. గ్రామ స్వరాజ్యం కోరిన గాంధీజీ 150వ జయంతి వేడుకను పండగలా చేసుకుంటున్న భారత్లో ఇంకా నాగరికతకు దూరంగా పల్లెలు చాలా ఉన్నాయి. విద్య వైద్యం తెలియని తెగలు ఉన్నాయి. అందులో ఒకటి కొండరెడ్ల తెగ. దాదాపుగా వీరు నివసించే ప్రాంతాలన్నీ కూడా కొండ అంచు భాగంలోనే ఉంటాయి. ఈ తూర్పుగోదావరి జిల్లాలో చూసుకున్నట్లయితే రంపచోడవరం ఏజెన్సీలోనే ముఖ్యంగా ఈ తెగవారు కనిపించడం జరుగుతుంది. దాదాపుగా వీరి జనాభా లెక్కల ప్రకారం చూసుకుంటే గత 10 ఏళ్ళుగా కూడా 20,000కు మించి వీరి జనాభా పెరగలేదంటే వీరు ఉండే పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేయడానికి ఈరోజు వాళ్ళ గ్రామాల్లోకి వెళ్దాం. ఈ గ్రామాల నుంచి వారి పిల్లలు ఎలా చదువుకుంటున్నారు, ఎంత దూరం వచ్చి చదువుకుంటున్నారు, ఈ కొండవాగుల్లో నుంచి కొండవాగులు దాటుకొని ఈ పిల్లలు ఎలా ఎలాంటి పరిస్థితుల్లో చదువుకుంటున్నారు అనే దాని మీద ఈరోజు మనం వారి గ్రామాలకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. కొండ అంచుల్లో జీవనం, కాలి నడకనే ప్రయాణం, పోడు వ్యవసాయం, ఇది కొండరెడ్ల తెగ జీవనం. తూర్పుగోదావరి జిల్లా, తెలుగు రాష్ట్రాల్లో నివసిస్తున్న 33 ఆదివాసీ తెగల్లో ఈ కొండరెడ్ల తెగ ఒకటి. కొండ అంచుల్లో నివసిస్తారు కనుక ఆ కొండ అంచు గ్రామాలకు రోడ్లు ఉండవు, వైద్యం అందదు, ఇక బళ్ళు చదువు ప్రస్తావనే ఉండదు. ఎందుకంటే మైళ్ల కొద్దీ కాలినడకన కొండలు గుట్టలు దాటి వెళ్లాల్సి రావడంతో ఈ గ్రామాలకు వెళ్లాలంటే ఉపాధ్యాయులు ఇష్టపడరు. ఈ తెగ సాగుకు కూడా కొండ అంచులే మూలాధారం. కొద్దిపాటి భూమిని పోడు చేసుకుని వ్యవసాయం చేస్తారు. వీరి వ్యవసాయంలో ఎక్కువగా జొన్నలు, రాగులు, కొర్రలు మొదలైన వర్షాధార పంటల్నే పండిస్తారు. ఆ పండించిన కొద్దిపాటి పంటలో సగం అమ్ముకొని మిగతా దాన్ని తింటారు. కొండ పొళ్ళు ఎక్కువ చేసుకుంటారు. మన సామ, జొన్న, అరుకు ఇవన్నీ పండిస్తారు. కొండల పైన గుట్టలుంటాయి చూడు, ఆ గుట్టల పైన పండిస్తారు. అవే పండించుకొని దంచుకొని తింటారు. మా తాతలు తండ్రులు మా ఊళ్ళు ఇక్కడ ఊళ్ళే ఇంద పుట్టారు, ఇంద పెరిగారు. మనం ఇప్పుడు పిల్లగాళ్ళు మనం బయట పోతే వాళ్ళైతే అబ్బాయికి అమ్మాయికి కలుపుతాం. కలిపితే అబ్బాయికి అమ్మాయికి ఇద్దరు జట్ అయిదనుకో తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటా. ఏళ్ల తరబడి ఈ తెగవారు కొండ అంచులపైనే జీవిస్తున్నారు. అక్కడ దొరికే వెదురుతో తట్టలు, బుట్టలు, చటాలు అల్లి వాటిని వారాంతపు సంతల్లో అమ్మి ఆ వచ్చిన డబ్బుతోనే జీవనం సాగిస్తున్నారు. అధికారులు మారుతున్నారు, ఐటిడిఏలు అభివృద్ధి చెందుతున్నాయి. ఈ కొండరెడ్ల తెగ జీవితం మాత్రం కొండ అంచుల్లోనే మగ్గిపోతోంది. ఇక తెగ పిల్లలు చదువుకోవాలంటే గ్రామంలోకి ఉపాధ్యాయులు రాకపోవడంతో పక్క ఊళ్ళో స్కూళ్లకు పంపిస్తున్నారు. దీంతో 5 కిలోమీటర్లు బండరాళ్లపై నడుచుకుంటూ 6 వాగులు దాటుతూ పాఠశాలకు చేరుకోవాలి పిల్లలు. ఒక్క కూనవరం మండలంలోని కొండలపైన సుమారు 15 గ్రామాలున్నాయి. ఈ గ్రామాల్లోని పిల్లలు చదువుకోవడానికి గత ప్రభుత్వాలు కర్మానుకొండ గ్రామంలో పాఠశాలను ఏర్పాటు చేశారు. కొంతకాలం మంచిగానే నడిచిన ఈ పాఠశాల రానురాను కొండపైకి ఎక్కడానికి ఇష్టపడని ఉపాధ్యాయులు పాఠశాలకు రావడం మానేశారు. పట్టించుకునే అధికారులు లేకపోవడంతో అక్కడ పిల్లలు చదువుకోవడానికి కొండలు బండలు దాటుకుంటూ వాగులు వంకలు లెక్క చేయకుండా 5 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్లి విద్యను అభ్యసిస్తున్నారు. ఈ దూరాన్ని నడవలేక కొంతమంది పిల్లలు చదువు మానేసి పనులకు వెళ్తున్నారు. అధికారులు మారుతున్నారు, ఐటీడీఏలు రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్నాయి. 30 ఏళ్లుగా ఈ కొండరెడ్ల తెగ మాత్రం ఎక్కడ వేసిన గొంగళి ఎక్కడే అన్న చందాగా ఉంది. దాదాపుగా 30 మంది పిల్లలు ఈ కొండలు వాగులు దాటుకుంటూ వెళ్ళి చదువుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అధికారులు స్పందించాలి. స్పందించి ఇక్కడ ఇంతకుముందు ఏదైతే పాఠశాలలు నడిచాయో వాటికి మళ్ళీ ఉపాధ్యాయుల్ని నిర్మించి పాఠశాలలు నడిపించాలని ఇక్కడ గ్రామస్తులు కానీ వీరు కానీ కోరుకునే పరిస్థితి కనపడుతోంది. కెమెరా పర్సన్ వెంకట్తో రామకృష్ణ, TV5 కార్మాన్కొండ నుంచి. తూర్పుగోదావరి జిల్లాలో కొండరెడ్ల తెగ పడుతున్న కష్టాలపై TV5 ప్రసారం చేసిన కథనాలతో అధికారుల్లో కదలిక వచ్చింది. ఐటీడీఏలు అభివృద్ధి చెందుతున్నా మారని వారి జీవితాలను, కనీస సౌకర్యాలు లేక వారు పడుతున్న బాధలను TV5 వెలుగులోకి తీసుకొచ్చింది. అక్కడ క్షేత్రస్థాయిలో పర్యటించి వారి వెత్తలను బాహ్య ప్రపంచానికి చూపించింది. దీంతో స్పందించిన అధికారులు హుటాహుటిన కొండరెడ్ల గ్రామాలకు వెళ్లి అక్కడ పరిస్థితులను తెలుసుకునే ప్రయత్నం చేశారు.
అంటే కొన్నిసార్లు ఏమవుతుంటే ఇప్పుడు అట్లానే. చింతూరు ఐటీడీఏ పీవోగా ఇటీవలే నియమితులైన వెంకటరమణ టీవీ ఫైవ్ కథనాల ద్వారా అక్కడి వాస్తవ పరిస్థితులను తెలుసుకున్నారు. వెంటనే మండల విద్యాశాఖ అధికారిని వెంటబెట్టుకుని అక్కడకు వెళ్లారు. వాగులు వంకలు కొండలు దాటుకుంటూ కొండరెడ్లు నివసిస్తున్న గ్రామాలకు చేరుకున్నారు. వారిని అడిగి వారి సమస్యల్ని తెలుసుకున్నారు. వెంటనే పరిష్కరించేలా కింది స్థాయి అధికారులకు సూచనలు చేశారు. కొండరెడ్ల తెగలోనూ భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. టీవీ ఫైవ్ ప్రసారం చేసిన కథనాల వల్లే అధికారులు తాము పడుతున్న కష్టాలను తెలుసుకోగలిగారని కొండరెడ్లు చెప్తున్నారు. టీవీ ఫైవ్కి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.